తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా విజయం సాధిస్తారు, సానుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పట్ల అసూయ కలిగిన వాళ్ళు మరింత అసూయ పడే విధంగా మీ విజయ పరంపర ఉంటుంది. అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా చాలా వరకు తగ్గించుకోగలుగుతారు. రుణాలు సర్దుబాటు చేసే విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడతారు. సంతాన సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. భూమి సంబంధమైన వ్యవహారాలు, కోర్టుల్లో తీర్పులు కూడాను మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అన్య భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి మీ సంతానం యొక్క కోరికను మన్నిస్తారు. వాళ్ళకి ఇతర భాషల్లో తలపిదినివ్వటం అనేది చాలా మంచిది, భవిష్యత్తు ఉపయోగపడుతుందని చెప్పని ఆ నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే మీ కోరిక కూడా ఈ వారం నెరవేరుతుంది. అంతేకాకుండా నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు, నూతనమైనటువంటి ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని చోట్ల ఆస్తుల్ని అమ్మి వేరే చోట ఆస్తుల్ని అభివృద్ధి చేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరుస్తారు. ఎవరైతే ద్రోహం చేసిన భాగస్వాములు ఉన్నారో వాళ్ళని క్షమించకుండా దూరంగా పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా కానీ మీ అభిప్రాయంలో కానీ మీ యొక్క చేతల్లో కానీ మార్పు రాదు. మీరు అనుకున్నది మాత్రమే చేయగలుగుతారు, అదేవిధంగా చేస్తారు. చాలా మొండిగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే మనం గట్టిగా లేని మొండిగా లేని పన్ను జరగవు. అందరూ మన వాళ్ళని చెప్పని నెత్తికెక్కించుకుంటే వీళ్ళ వల్ల మన పొడవు మునిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పని ఎవరైతే దుష్టులు, దుర్మార్గులు, సోమరి బంధులు, పనికిరాని వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దూరంగా ఉంచుతారు. అయితే మీకు దోచినటువంటి ఆర్థిక సహాయం మాత్రం విడిగా చేస్తారు, కానీ వాళ్ళకి ఎలాంటి పనులు మాత్రం అప్పగించరు. పన్ను అప్పగించడానికి కేవలం శక్తి సామర్థ్యాల ప్రాతిపదిక కానీ మీరు ప్రవర్తిస్తారు. ఈ నేపథ్యంలో దూర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చారని, ఎందుకు కొరగాని వాళ్ళకి మీరు బాధ్యత అప్పగించారని మీ పైన నిందలు రావచ్చు. కానీ శక్తి సామర్థ్యాలకి కులము, మతము, ప్రాంతం అనేటువంటి భేదం లేదు. ఎక్కడైతే శక్తి సామర్థ్యాలు ఉంటాయో, ఎవరైతే పని సక్రమంగా చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే నేను పని అప్పగిస్తానని ధోరణి మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఉద్యోగం మంచిది లభిస్తుంది. సివిల్ సర్వీసులకు సంబంధించిన పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కాలం చాలా అనుకూలంగా ఉంది, మంచి ఫలితాలు సాధిస్తారు. వివాహ శుభకార్యాల విషయంలో మంచి ఫలితాలు పొందగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు కోరుకున్నటువంటి మంచి సంబంధం దొరుకుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను చాలా వరకు సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. కళా సాహిత్య రంగానికి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి కుళ్ళు రాజకీయాలు అధిగమించుకొని మీకు రావాల్సిన అవార్డుని, రివార్డుని పొందగలుగుతారు. ప్రభుత్వంలో మీకున్న పలుకుబడి ద్వారా కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోగలుగుతారు. మీ ద్వారా ప్రయోజనం పొందినటువంటి రాజకీయ నాయకులు ఏమాత్రం సహాయం చేయరు, ఏమి అసలు పట్టనట్టుగానే ఉంటారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, లిఫ్ట్ చేసినా మాట్లాడరు. వాళ్ళలో వచ్చిన ప్రవర్తనకి తగిన విధంగా గుణపాఠం చెప్పాలి సమయం వచ్చినప్పుడు అని చెప్పని నిర్ణయించుకుంటారు. ఏడు దాటిన దాకా ఏటి మల్లన్న, ఏడు దాటిన తర్వాత బోడి మల్లన్న అని సామర్థ్యంగా ప్రవర్తించే రాజకీయ నాయకుడికి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఆ కోణంలో మీ యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా మీకున్నటువంటి మంచితనం వర్గం ఏదైతే ఉందో తద్వారా మీరు మంచి ఫలితాల్ని ఎవరి సహాయం లేకుండా కానీ సాధించగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. దొంగ స్వామీజీని నమ్మి మోసపోయే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త వహించండి. ఈ కుంభరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.